రాంపల్లి దాయర్లో బాల వికాస సేవా సంస్థ జాతీయ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ప్రజల సమిష్టి కృషితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు ఒక సంఘంగా కలిసి పనిచేస్తే మంచి విజయాలు సాధిస్తారన్నారు. బాల వికాస్ వారికి అద్భుతమైనటువంటి టీం ఉందని, నిస్వార్థంగా వారు పనిచేస్తూ అద్భుతమైన విజయాలు సాధించారని తెలిపారు మంత్రి హరీష్ రావు. Identified the correct gap where governments are not reaching, their bala vikasa reached, and with the participation of the people. So akkade bala vikasa vijayam undi, daniki oka dedicated team maa Shaur Reddy gar netrutvamlo mari adbhutamaina twenty team undi. Aa team yokka dedication, vaaru aa team lo niswardhanga స్వార్థం లేకుండా వారు పనిచేసేటువంటి తీరుతోనే బాల వికాస ఇంత అద్భుతమైన విజయాలు సాధించింది. మేము ఎప్పుడన్నా ఒక కంపెనీకి ఒక సిఎస్ఆర్ ఇవ్వండి అంటే బాల వికాస పేరు చెప్తే చాలు, చెక్కు రాసి చేతికిచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది, బాల వికాస అద్భుతంగా పనిచేస్తుంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని ఎంత అద్భుతంగా బాల వికాస మొదట్లో పనిచేసింది. ఆనాడు నీళ్లు కానీ రైతులకు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్కూల్స్కి కానీ 600 స్కూల్స్కి ఇప్పుడే చెప్పింది మా చౌరెడ్డి గారు దత్తత తీసుకొని మేము అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నామని. ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. మనకు ప్రాబ్లం ఉన్నప్పుడల్లా వాళ్ళు మంచి సేవా భావనతోటి వాళ్ళ వాలంటీర్ సిస్టమ్ తోటి ఎక్కువ మటుకు మా జవహర్ నగర్లో కూడా చాలా మటుకు బాల వికాస్ వాటర్ కేంద్రాలే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు, పేద ప్రజలు ఉన్నప్పుడు అన్ని కేంద్రాలు కూడా వీళ్ళు ఓపెన్ చేసిన ఘనత కూడా బాల వికాసాన్ని కూడా మనవి చేస్తున్నా. దానికి తోడు ఇంకా వాళ్ళు హెల్త్లో కూడా రావాలని కూడా సొసైటీలో కానీ లేడీస్ రావాలి, ఎన్ని పనులున్నా అనేటువంటి ఉద్దేశంతో ఈ సభలో పాల్గొని మాట్లాడడం కన్నా వీరి యొక్క ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో మాత్రమే నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నా. ఎందుకంటే వీరు మా ప్రాంతంలో బాల వికాస వాటర్ ప్లాంట్లను పెట్టేటప్పుడు నాకు పరిచయం. నాకు నచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఏదో వచ్చి వాటర్ ప్లాంట్ పెట్టి వెళ్ళిపోవటం కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ని ఖర్చు పెట్టడం కాదు, అది 10 కాలాల పాటు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారిని ట్రైనింగ్ చేసి ఆ పెట్టినటువంటి ప్లాంట్ని సక్రమంగా వినియోగపడే విధంగా వారిని ఎడ్యుకేట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని బాల వికాస స్వీకరించటం చాలా సంతోషకరమైన విషయమే కాకుండా అది చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా నేను భావించాను. ఎందుకంటే